ఇది కర్ణిమాత టెంపుల్. ఇందులో ఎలుకలు ఎందుకు తిరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు కర్ణిమాత గుడి గురించి తెలుసుకుందాం. కర్ణిమాత గుడి అంటే దీన్ని ఎలుకల గుడి అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా హిందూ దేవాలయం. మన దేశంలోని రాజస్థాన్లో బికనీర్కి 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ అనే ఒక ప్రాంతంలో ఈ గుడి ఉంది. ఈ గుడిలో సుమారుగా 25,000 నల్ల ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఇటువంటి ప్రత్యేకతను గుర్తించే ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయింది. ఈ ఎలుకల్ని కబ్బాలు అని పిలుస్తారు. కబ్బాలు అని ఎందుకు పిలుస్తారో తర్వాత చెప్పటం నేను చెప్తాను. అయితే ఇక్కడ కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఉంటాయి. ఈ తెల్ల ఎలుకలు ఆ కర్ణిమాత యొక్క కుటుంబీకులుగా భావిస్తారు. ఇవి చాలా చాలా పవిత్రంగా కూడా భావిస్తారు. వాటిని కర్ణిమాత మరో రూపంగా కూడా భావించే వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ని ఎలుకలు తిరుగుతున్నా ఇక్కడ ఈ గుడిలో రోగాలు పెరుగుతున్నట్టుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక్కడ చరణ్ అనే కులస్థులు మాత్రమే పూజారులుగా ఉంటూ పూజలు జరుపుతూ ఉంటారు. ఎందుకంటే కర్ణిమాత వాళ్ళు కూడా కర్ణిమాత వాళ్ళ భర్త వాళ్ళు చరణ్ కులస్థులు కాబట్టి వచ్చిన భక్తులు పాలు వెన్న స్వీట్స్ని ఎలుకలకిచ్చి వాళ్ళ భక్తిని చూపించుకుంటారు. నవరాత్రి సమయాల్లో వేల మంది ప్రజలు దర్శనానికి వస్తారు. గుడిని బికనీర్కి చెందిన మహారాజా గంగాసింగ్ మొఘలాయుల స్టైల్లో గుడిని నిర్మించడం జరిగింది. ఆలయం ముందు పాలరాయి ముఖభాగం అనేది ఒకటి ఉండిద్ది. రాజుగారు నిర్మించిన వెండి తలుపులు కూడా ఉంటాయి. వాటి మీద దేవత యొక్క వివిధ కథలు అనేవి రాయబడి ఉంటాయి. అసలు ఈ గుడిలో ఎలుకలు ఎందుకున్నాయి, కర్ణిమాత ఎవరు అనేది కూడా తెలుసుకుందాం. కర్ణిమాత సుమారుగా 2 అక్టోబర్ 1387 నుంచి 23 మార్చ్ 1538 వరకు జీవించారని చెప్పి చెప్పుకుంటారు. అయితే ఆమె నిజంగానే జీవించారనేది నిజం, కానీ సుమారుగా అదే సమయం అనేది చెప్పడం అని జరుగుతుంది. ఈమె మహిళా హిందూ యోధురాలు చరణ్ కులంలో పుట్టడం జరిగింది. అంతేగాక ఈమె ఒక సన్యాసిగా జీవించడం కూడా జరిగింది. కర్ణిమాత హింగ్లాంజ్ దేవత యొక్క మరో జన్మగా కూడా భావించడం జరిగింది. సాహసం సినిమాలో హింగ్లాంజ్ దేవాలయం చూడటానికి పాకిస్తాన్కి బయలుదేరుతుంది తాప్సి. ఆ సాహసం సినిమాలో మనం ఎవరినైతే చూస్తామో, అంటే హింగ్లాంజ్ దేవత అని చెప్తామో, ఆ హింగ్లాంజ్ దేవత యొక్క మరో రూపమే కర్ణిమాత. ఆ దేవత మరో రూపం కర్ణిమాత అయితే ఆ జోధ్పూర్లో బికనీర్లో రాజకుటుంబాలకి కర్ణిమాత అధికారిక దేవతగా కొనసాగటం అనేది జరిగింది. ఆమె సన్యాసిగా జీవించిందని చెప్పుకున్నాం. అయితే ఆమె పెళ్ళి చేసుకుంది, అంటే పెళ్ళి చేసుకున్న సన్యాసి. అసలు కథలోకి వస్తే కర్ణిమాత సువాప్ అనే గ్రామానికి చెందిన మేహాజీ అనే వ్యక్తి యొక్క కూతురు. సువాప్ అంటే రాజస్థాన్లో ఉన్న సువాప్ అనే గ్రామానికి చెందిన మేహాజీ కూతురు అన్నమాట. తర్వాత ఈ కర్ణిమాతని సత్కా గ్రామంలో దీపాజీ చరణ్ని వివాహం చేసుకుంది. అయితే కర్ణిమాత భర్తతో సంభోగం చేయడానికి ఇష్టపడుతూ కర్ణిమాత తన చెల్లెలు గులాబ్ని తన భర్తకిచ్చి వివాహం చేస్తుంది. తద్వారా తన భర్త సుఖమైన సంసార జీవితం ఉంటుందని భావిస్తూ తాను సన్యాసిగా మారటం జరుగుతుంది. తన భర్త 1454 మరణిస్తారు. కర్ణిమాత తన భర్త గ్రామంలో 2 సంవత్సరాలు నివసిస్తుంది. సన్యాసి అయిన కర్ణిమాతకి ఫాలోయర్స్ పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే తను చెప్పే మాటలకి ప్రభావితులై తనకి ఫాలోయర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. తను ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంలోకి వెళ్ళి అక్కడ ప్రజల సమస్యలు అనేది ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉంటారు. అలాగా తన ఫాలోవర్స్తో కలిసి ఒకసారి జాంగ్లు గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు అనేవి తీర్చారు. ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న అనేక సమస్యలు తీర్చిన తర్వాత మళ్ళీ దేశ్నోక్ వద్దకు వెళ్ళారు. దేశ్నోక్లో చివరిగా ఉండిపోయారు. దేశ్నోక్లో ఉండిపోవటం వల్లే దేశ్నోకు గ్రామంలో ఇప్పుడు ఉన్న ఎలుకల గుడి అని నేను ఏదైతే చెప్పానో ఆ గుడి అనేది నిర్మించడం జరిగింది. అయితే ఒకనొకప్పుడు జాగ్దూష అనే ఒక వ్యక్తి కర్ణిమాతకి గుడి నిర్మించడం జరిగింది. అది పోర్బందర్లో నిర్మించారు. దాన్ని హర్సిద్ధి టెంపుల్ అని కూడా అంటారు. ఇప్పుడు ఉన్న దేశ్నోకులో ఉన్న గుడిలో ఎలుకలు తిరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఒకరోజు కర్ణిమాత చెల్లెలు గులాబ్, అతని కొడుకు లఖన్ కోలాయాట్ విలేజ్లో
కపిల్ సరోవర్లో మునిగి చనిపోతాడు. అది చూసి తన చెల్లెలు విపరీతంగా బాధపడుతుంటే కర్ణిమాత తట్టుకోలేక కర్ణిమాత తను ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని బాబును బతికించి బయటికి తీసుకొస్తుంది. ప్రజలు కర్ణిమాత యమధర్మరాజుతో యుద్ధం చేసి బతికించారని భావిస్తారు. ఆమె బయటకు వచ్చి మా వారసులు మరణించాక మళ్ళీ కబ్బాస్గా పుడతారని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. కబ్బాస్ అంటే ఎలుకలు. అందుకే దేశ్నోక్ టెంపుల్లో ఉన్న ఎలుకలు కర్ణిమాత కుటుంబకులుగా భావిస్తారు. ఆవిడ చరణ్ కులస్థురాలు కాబట్టి పూజారులుగా కూడా చరణ్ కులంలో ఉంటారు. ఆవిడ సుమారుగా 151 సంవత్సరాలు జీవించడం అనేది జరిగింది. 16వ శతాబ్దానికి చెందిన జైసల్మేర్ మహారాజు కర్ణిమాతని పూజించడం జరిగింది. రాజస్థాన్లో కర్ణిమాత ఆవుల్ని కాపాడుతుందని నమ్మకం ఉంది. కేవలం దేశ్నోక్లోనే కాక మతానియా, ఉదయ్పూర్, ఆల్వార్ అన్ని ముఖ్య నగరాల్లో కూడా కర్ణిమాతకు సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.